హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ రీహాబిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఉన్నాను దట్ ఈస్ అనంత పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ కిషోర్ కార్మూర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ఈ కోవిడ్ తర్వాత చాలా మందికి ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా వింటున్నాం సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అవాస్కులర్ నెక్రోసిస్ ఈ తొంటి ఎముక నొప్పి ఫస్ట్ జనాలందరికీ హిప్ పెయిన్ మన హిప్ బాల్ జాయింట్ పెయిన్ ఇది అవాస్కులర్ మన బాడీలో కొన్ని ఎముకలు ఉన్నాయి ప్రతి ఎముకకి రెండు పక్కల నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది కానీ దే ఆర్ స్పెసిఫిక్ బోన్స్ వీళ్ళకి ఒక పక్క నుంచే బ్లడ్ సప్లై వస్తుంది సో అది కనుక కాంప్రమైజ్ అయితే ఆ బోన్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడం జరుగుతుంది సో మనకి తొంటిలో హిప్ బోన్ ఒకటి ఉంది అలాగా స్కెఫాయిడ్ అని చేతిలో ఉంటుంది మన టాలస్ అని మన కాలల్లో ఉంటుంది సో ఇవన్నీ స్పెసిఫిక్గా బ్లడ్ సప్లై ఓన్లీ ఒక సైడ్ నుంచి వస్తుంది ఓకే సో ఇవాస్క్లో నెక్రోసిస్ అంటే ఆ వాస్కులారిటీ తగ్గిపోవడం వల్ల లోపల ఉన్న నెక్రోసిస్ అంటే పాడైపోతుంది సో అది హిప్పుపోను వస్తాం జనరల్గా ఈ తొంటి నొప్పి అనేది కామన్గా కోవిడ్ కంటే ముందు కూడా చూసేవాళ్ళం కదా సార్ కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువైందంటారు యా కోవిడ్ కన్నా ముందు చూస్తాం జస్ట్ లైక్ వ్యాస్కులో కాజెస్ మెయిన్గా ఆస్తమా ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ ఎక్కువ పడతారు వాళ్ళకి స్మోకింగ్ చేసేవాళ్ళకి అలాగే బాగా మందు తాగేవాళ్ళు ఆల్కోహాల్ తాగే వాళ్ళకి డీప్ సబ్మెరైన్లో వాళ్ళు లేకపోతే క్లోజ్ స్పేసెస్లో మైన్స్లో పనిచేసే వాళ్ళకి ఇది వరకు కోవిడ్ ముందు ఇవన్నీ కారణాలు కోవిడ్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటివరకు ఉన్న సైంటిఫిక్ ప్రకారం ద వైరస్ వల్ల కావచ్చు కోవిడ్ ట్రీట్మెంట్లో పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం స్టెరాయిడ్స్ అన్నీ వాడాం దానివల్ల కావచ్చు ఇది ఎక్కువ అవడం చూస్తున్నాం ఓకే సో చాలా ఎక్కువ పెరిగింది ఇప్పుడు నా ప్రాక్టీస్లో నేను రోజుగా ఐదు మొక్కలు ఆపరేషన్ చేస్తే ఒక రిప్లేస్ హిప్ రిప్లేస్మెంట్ చేసేవాడు అలాంటిది ఇప్పుడు మూడు నీ రిప్లేస్మెంట్ చేస్తుంటే మూడు హిప్ రిప్లేస్మెంట్ చేసే అంతవరకు వెళ్ళిపోయింది నెంబర్ అన్ని పెరిగింది కోవిడ్ తర్వాత చాలా పెరిగింది సో ఏ ఏజ్లో ఎక్కువ కనిపిస్తుంది ఈ కండిషన్ అనేది ఇది వరకు అయితే నేను చెప్పేది కోవిడ్ ముందు అయితే ఒక మిడ్ థర్టీ ఫార్టీస్ ఫార్టీస్ తర్వాత కనబడుతుంది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కోవిడ్తో కోవిడ్లో అడ్మిట్ అయ్యి స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు లేకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు సర్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా మినిమం నేను రీసెంట్గా మేము రీప్లేస్మెంట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ కూడా చేశాం ఇండ్ సెవెంటీన్ ఇయర్స్ కూడా సెవెంటీన్ ఇయర్స్ కూడా చేసాం అంత ఆల్ కోవిడ్ వచ్చింది అబ్బాయి పాపం స్టెరాయిడ్ ట్రీట్మెంట్ వాళ్ళు తనకి వచ్చింది సో చేయాల్సి వచ్చింది సో ఒక ఇప్పటిలో ఏజ్ గ్రూప్ లేదు ప్రస్తుతానికి గ్రూప్ ఓకే ఈ గురించి నేను స్టడీ దీంట్లో ఎక్కువగా ట్రీట్మెంట్ అని వింటున్నాను సో వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సో బిఫోర్ మీరు చెప్పిన ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజింగ్ ఫికా టార్లెట్ క్లాసిఫికేషన్ ఒకటి ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్లోనే తెలుస్తుంది రెగ్యులర్ ఎక్స్రేలో తెలియకపోవచ్చు సో అందులో స్టేజింగ్ ఉంటుంది వన్ టు సిక్స్ స్టేజ్ ఉంటుంది దాంట్లో స్టేజెస్లో టూ ఏ అని ఒక స్టేజ్ ముందు వరకు మీరు చెప్పిన కోర్డి కంప్రెషన్ కోర్డికంప్రెషన్ అంటే ఏం లేదు ఈ బాల్లో మన ఈ ఫిమరల్ హెడ్ అంటే తొంటిఎమ్మ ఒక బాల్ ఏదైతే ఉందో ఉడికిన గుడ్డులా ఉండేది పచ్చి గుడ్డులా తయారవుతుంది గట్టిగా ఉండాల్సింది లోపలంతా డొల్ అయిపోతుంది అది నెక్రోసిస్ సో మనకేంటంటే ఆ ఉడికిన గుడ్డు గట్టిగా ఉంటుంది కదా లోపలంతా మెత్తగా అవడం మొదలవుతుంది కోటి కంప్రెషన్ అనేది అక్కడికి వెళ్ళి ఆ లోపల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది ఆ నెక్రోసిస్ అదే ప్రెషర్ వల్ల నెక్రోసిస్ అవుతూ ఉంటుంది అది మనము అవాయిడ్ చేయడం కోటి కంప్రెషన్ చేస్తాం కానీ యాజ్ అన్ ఆథోపెటిషియన్ నేను అంటే దిర్ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ కొంతమంది అది పని చేస్తుందని నమ్ముతారు కొంతమంది పని చేయదని నమ్ముతారు నేను పర్సనల్గా ఆ కోల్డ్ కంప్రెషన్ అనేది పనిచేస్తాను నేను నమ్మను సో నా పేషెంట్లు ఎవరికి అడ్వైజ్ చేయను చేయరు ఓకే సో అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటారు దీనికి యాజ్ ఎఫ్ నేను చెప్పా కదా టూ ఏ టూ బి త్రీ వరకు ఓకే నేను హిందూజాలో చదివినప్పుడు డాక్టర్ సంజయ్ అగర్వాల్ అని మా బాస్ ఓకే ఆయన్ని హీస్ కాల్డ్ ద మ్యాజిక్ డాక్టర్ విత్ మ్యాజిక్ హ్యాండ్స్ హూ కెన్ క్యూర్ హిప్ పెయిన్ అని నేషనల్ లెవెల్ పార్ట్ పేపర్స్లో ఆయన గురించి ఆర్టికల్స్ వచ్చినాయి ఓకే సో ఆయన చాలా ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ నుండి చేశాడు ఆయన ఒక రెజీమ్ ఉంది బిస్ఫాస్ఫినైట్స్ అంటారు ఒక టాబ్లెట్ ఉంది సో మన బాడీలు ఎప్పుడన్నా ఎముకు హెల్త్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎముకు ఫామ్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎముకు తీసేబడుతూ ఉంటుంది సో బ్యాలెన్స్ ఉంటుంది దాని ఆస్టియో బ్లాస్ క్లాస్ అంటారు ఆ బ్యాలెన్స్ అనేది బట్టే మన ఎముకు హెల్త్ అనేది ఉంటుంది సో ఈ వ్యాస్టల్ ఎక్కువ ఆస్టియో క్లాస్ ఏదైతే ఎముకు తినేసే కణాలు ఉంటాయో అవి ఎక్కువ అవుతాయి సో నేను చెప్పే ఈ టాబ్లెట్ అనేది ఓకే ఈ ఎముకలు తినేసే కణాలు తగ్గిస్తుంది ఎముకలు ఫామ్ చేసే కణాలు పెంచుతుంది సో ఆ రకంగా డొల్లతనం అనేది అవ్వకుండా గట్టిగా ఉంచే ప్రయత్నం ఈ మందులు చేస్తాయి సో ఇనీషియల్గా నేను ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను చాలా మంది కొన్ని వందలాది పేషెంట్స్ నా దగ్గరికి వస్తారు ఈ నెలలో వీళ్ళతో చెప్తాను మనకి టూ ఇయర్స్ ట్రీట్మెంట్ మనం ఓపిక్గా చేయాలి ఇంకా మీరు నొప్పి తట్టుకోలేకపోతున్నారు లేదా ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్న రోజున మనం సర్జరీ గురించి ఆలోచిద్దాం సో అందుకే నేను అనంతలో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి ది బెస్ట్ సెంటర్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ సర్జరీస్ లేకుండానే మనం ఎవాస్కులర్ నెక్రోసిస్ ఈ తొంటి నొప్పు అనే సమస్యకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సర్జరీ లేకుండా అని మీరు చెప్పొచ్చు లేకపోతే అట్లీస్ట్ సర్జరీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఓ ఆల్ రైట్ సర్జరీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ టాబ్లెట్స్ తోటి నిజంగా అది లోపల డొల్గా అవుతుంది మళ్ళీ సాలిడ్ అయిపోయింది అనుకోండి ఓకే సర్జరీ అవసరం లేదు కానీ ఆ చెప్పగా త్రీ ఫోర్ స్టేజ్ అప్పుడు ఆ బాల్ కూడా అవుతున్నప్పుడు మన సర్జరీకి వెళ్ళక తప్పదు సో ఇన్ కేస్ ఎవరైనా మన చూసే వ్యూయర్స్ ఈ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు ఇనిషియల్ స్టేజెస్లో సివియర్ సివియర్ అయినప్పుడు సో డాక్టర్ సివియారిటీ అయినప్పుడు రిప్లేస్మెంట్ ఒక్కటే కార్ ఆప్షన్ ఉంటుంది కదా సార్ సో కమింగ్ టు హిప్ రిప్లేస్మెంట్ అసలు ఎలాంటి టైప్స్ ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి సో హిప్ రిప్లేస్మెంట్ ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే హిప్ రిప్లేస్మెంట్ అనేది ఏజ్ బట్టి మన లోపల బేరింగ్స్ అంటాం కప్ ఇది బాల్ ఈ రెండు మార్చాలి మనం సో కంప్లీట్ టోటల్ రిప్లేస్మెంట్ ఈ బాల్ ఒక మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది కప్ ఒక మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది సో దాన్ని బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ బేరింగ్ సర్ఫేసెస్ అంటాం ఇది మెటల్ ఉంటుంది ఇది ప్లాస్టిక్ ఉంటుంది అది మొదటి వెరైటీ ఇంకోటి సిరామిక్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది రెండో వెరైటీ ఇంకోటి సిరామిక్ బాల్ సిరామిక్ కప్ ఇది మూడో వెరైటీ సిరామిక్ అండ్ సిరామిక్ అనేది బెస్ట్ కానీ అది అన్ని ఏజ్ గ్రూప్స్లో మనం చేయలేము యంగ్ పీపుల్లో మనం రీసెంట్గా ఒక నైన్టీన్ ఇయర్ వాళ్ళకి చేసామని చెప్పాం కదా అతనికి మేము సిరామిక్ ఆన్ సిరామిక్ వేసాం అంటే వేరంటే తక్కువ ఉంటుంది యంగ్ పీపుల్లో చేసినప్పుడు అది చేసే ప్రయత్నం చేస్తాం దానికంటూ కొన్ని టెక్నికల్ లిమిటేషన్స్ ఉన్నాయి అది జరగనప్పుడు సిరామిక్ బాల్ ప్లాస్టిక్ వేస్తాం పెద్దవాళ్ళలో యాభై అరవై దాటిన వాళ్ళలో మాత్రం మెటల్ ఆన్ ప్లాస్టిక్ వేస్తాం ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ మీరు యాజ్ ఏ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కాబట్టి అసలు రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అసలు నిజంగా జనాలు భయపడుతూ ఉంటారు అసలు డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రోబోస్ ఎలా చేస్తాయని అని తెలుసుకోవాలి సో జనాలు ఏమనుకుంటారంటే మన రజనీకాంత్ సినిమాలో చిట్టి లాగా వచ్చేసి అంత రోబోట్ అంతా అదే చేసేస్తుంది అనుకుంటారు అదేమి ఉండదు రోబోట్ అనేది సర్జన్ అసిస్ట్ చేస్తుంది సో ఇప్పుడు నేను ఒక సర్టిఫైడ్ మ్యాకో అంటే మ్యాకోనే స్ట్రైకర్ కంపెనీ దాని సర్జన్ నేను హిప్ సర్జన్ సో కన్వెన్షన్ అనేప్పుడు మొత్తం మా బుర్రతో మా ఎక్స్పీరియన్స్తో మేము చేసి చేయాలి బాలు మార్చాలి కప్పు మార్చాలి ఈ రోబోట్తో చేసినప్పుడు ఆ పేషెంట్ యొక్క సిటీ స్కాన్ తీసుకుని రోబోట్కి ఫీడ్ చేస్తాం సో అది మాకు ఒక త్రీ పిక్చర్ ఇచ్చి అది ఒక ప్లాన్ చెప్తుంది ఇలా చేయొచ్చు మీరు అని కానీ మా ఎక్స్పీరియన్స్తో మేము మారుస్తాం దాన్ని ఆ ప్లాన్ పేషెంట్ తగ్గట్టుగా మేము దాన్ని కస్టమైజ్ చేసి చేసినప్పుడు రోబోట్ యొక్క హెల్ప్ తీసుకుంటాం రోబోట్ ఏమీ చేయదు రోబోట్ రోబోట్ ఏమి చేయదు సో రోబోట్ని మేము వసీకరించుకుని చేయాలి రైట్ సో అదే ఆ జస్ట్ ఆ స్టెప్స్ ఫాలో అవడానికి కొన్ని స్టెప్స్కి రోబోట్ వాడతాము ఆ మెజర్మెంట్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్ ఇన్వర్ మన ఇంక్లినేషన్ అని వర్షన్ అని కొన్ని ఉంటాయి సో ఆ స్టెప్స్ ఫాలో అవడానికి రోబో హెల్ప్ తీసుకుంటాం కానీ సర్జన్ హ్యాస్ టు డూ సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది యూస్ఫుల్ ఉంటుందా సో ఇప్పుడు టెక్నికాలజికల్ అడ్వాన్స్మెంట్లో డెఫినెట్గా రోబో ఒక టెన్ పర్సెంట్ అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఉంటుంది ఫైనాన్షియల్ కన్స్టెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్ గా రోబోటే చూస్ చేసుకోమని చెప్తారు కానీ రోబోట్ తోనే చేయాలా రోబోట్ చేసిన సక్సెస్ అంటే కాదు నార్మల్గా చేసినా ఎ గుడ్ సర్జన్ కెన్ డూ యాజ్ గుడ్ జాబ్ యాజ్ ఎ రోబోట్ వెరీ నైస్ రోబోట్ అనేది ఒక గుడ్ సర్జన్ కి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే సార్ ఇలాంటి క్వశ్చన్స్ జనాల్లో అపోహలు ఉంటాయి రోబోటిక్ సర్జరీ చేస్తేనే సక్సెస్ ఉంటుంది లేదు లేదు అట్లా ఏమీ లేదు డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే రోబోస్ కాకుండా మాన్యువల్ గా చేస్తేనే సక్సెస్ ఉంటుంది ఇలాంటి డౌట్స్ ఉంటాయి వాళ్ళకి అది లేదు అంటే నేను చెప్పిన కదండి రోబోట్ ఒక బ్యాడ్ సర్జన్ గుడ్ సర్జన్ చేయదు ఓకే ఏ గుడ్ సర్జన్ కి రోబోట్ హెల్ప్ చేస్తే బెటర్ అవుట్ రావచ్చు yes అంతే తప్ప బ్యాడ్ సర్జన్ కెన్ నెవర్ బికమ్ ఏ గుడ్ సర్జన్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ రోబో రైట్ సో మనం మాన్యువల్ గా అయినా మనం కంప్లీట్ గా రోబోట్ చేయాలని మనం ఫైనాన్షియల్ గా బర్డ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఆప్షన్ ఉంటే ఇఫ్ వి హ్యావ్ ద టెల్ మనకి ఆప్షన్ ఉంటే డెఫినెట్ గా రోబోట్ కి వెళ్ళాలి అయితే నార్మల్ తీసుకో వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జనరల్గా కోవిడ్ తర్వాత వచ్చే ఈ తొంటి నొప్పి ఎస్పెషల్ వాస్కులర్ నెక్రసిస్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం మనంతాలో అందిస్తున్నాము అలాగే మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఉన్న జనాలకి థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ నమస్తే